హై గైస్ వెల్కమ్ టు స్మార్ట్ టెక్ ఇన్ తెలుగు జనరల్గా మీరు మీ హౌస్కి ఒక ఇన్వర్టర్ని కొనాలనుకున్నప్పుడు అందరు కూడా కామన్గా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే సో ఏ బ్రాండ్ కొనాలి అండ్ ఏ బ్రాండ్ ఇన్వర్టర్ బ్యాటరీ కొంటే సో బెటర్గా ఉంటుందని మాత్రమే ఆలోచిస్తుంటారు కానీ నిజానికి మీరు బ్యాటరీ కంటే ముందు అండ్ బ్రాండ్ కంటే ముందు ఖచ్చితంగా మీరు మీ హౌస్కి ఎంత రిక్వైర్మెంట్ లోడ్ అనేది సరిపోతుంది అనేది మాత్రం సో ఖచ్చితంగా ఆలోచించాల్సి అయితే ఉంటుంది అంటే మీ ఇంటికి ఎంత లోడ్ రిక్వైర్మెంట్ అవసరం అవుతుంది అనేది మీరు ముందుగా క్యాలిక్యులేషన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ అందరిలో ఒకే ఎలక్ట్రానిక్స్ ఉంటాయి అంటే ఉండవండి సో ఒక ఇంట్లో మనకి రెండు టీవీస్ ఉండొచ్చు మరొక ఇంట్లో ఒక టీవీ ఉండొచ్చు సో ఒక ఇంట్లో మనకి ఐదు ఫ్యాన్స్ ఉండొచ్చు అండ్ మరొక ఇంట్లో మనకి ఐదు మూడు ఫ్యాన్స్ అయితే ఉండొచ్చు సో ఇలా ప్రతి ఇంట్లో కూడా కామన్గా ఒకే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉంటాయి ఉంటాయనుకుంటే మాత్రం సో ఖచ్చితంగా పొరపాటే అందుకే మనం ముందు మన హౌస్కి ఎంత పవర్ క్యాలిక్యులేషన్ అవుతుంది అనేది ముందు క్యాలిక్యులేట్ చేసుకొని సో ఫైనల్గా మనకి ఏ ఇన్వర్టర్ సెట్ అవుతుంది అండ్ ఏ బ్యాండ్ మంచిది అనేది ముందుగా మనం ఆలోచించాల్సి అయితే ఉంటుంది సో దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన పని అయితే లేదు సో జస్ట్ ఒక వైట్ పేపర్ తీసుకొని సో మీ ఆ హౌస్కి ఎంత పవర్ అనేది కన్జూమ్ అవుతుంది అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు సో లేదంటే డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ ఇస్తాను సో సింపుల్గా మీరు ఆ లింక్ ని క్లిక్ చేసి మీ హౌస్లో ఎన్ని టీవీస్ ఉన్నాయి ఎన్ని ఉన్నాయిస్ ఉన్నాయి ఎన్ని ఫ్యాన్స్ ఉన్నాయి లైట్స్ ఉన్నాయి సో అవన్నీ అక్కడ మీరు ఎంటర్ చేస్తే సో ఫైనల్గా మీకు సో ఎంత పవర్ అవసరం అవుతుంది అనేది అక్కడ మీకు క్లియర్గా చెప్తుంది సో నేను ఇప్పుడు మీకు మీద అయితే ప్రాక్టికల్గా చూపిస్తాను మీరు ఇక్కడ కూడా చూడొచ్చు సో ఇన్వర్టర్ బయింగ్ గైడ్ గురించి మనం తెలుసుకునే ముందు ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ప్రతి వీడియో లైక్ చేయండి లైక్ చేయండి అని ఎందుకు అడుగుతున్నాను అంటే లైక్ చేస్తే వీడియో చాలా మందికి రికమెండ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అండ్ ఈ వీడియో కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి సో దాట్ నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా ఖచ్చితంగా ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీకే వస్తుంది ఎగ్జాంపుల్ మీ ఇంట్లో మూడు ఫ్యాన్స్ ఉంటే కనుక నార్మల్గా మనకి ఒక్కొక్క ఫ్యాన్కి సెవెంటీ ఫైవ్ వాట్స్ పవర్ అనేది కన్జూమ్ అవుతుందండి సో ఆ లెక్కన చూసుకుంటే మీకు మూడు ఫ్యాన్స్కి కలిపి టూ ట్వంటీ ఫైవ్ వాట్స్ పవర్ అనేది కన్జూమ్ అవుతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో మూడు ట్యూబ్ లైట్స్ ఉంటే కనుక సో మీకు ఒక్కొక్క లైట్ కి మీకు ఫార్టీ వాట్స్ పవర్ అనేది కన్జ్యూమ్ అవుతుంది సో ఈ విధంగా మీకు మూడు ట్యూబ్లైట్స్కి ఫోర్ ఇంటూ త్రీ వన్ ట్వంటీ వాట్స్ పవర్ అనేది కన్జ్యూమ్ అవుతుంది అండ్ అదేవిధంగా మీ ఇంట్లో ఒక మూడు ఎల్ఈడి బల్బ్స్ ఉన్నట్లయితే మాత్రం సో మీకు ఒక్కొక్క బల్బ్కి టెన్ వాట్స్ పవర్ అనేది కన్జూమ్ అవుతుంది సో ఆ విధంగా టెన్ ఇంటూ త్రీ లైట్స్ వేసుకున్నా సరే మనకి థర్టీ వాట్స్ పవర్ అనేది కన్జ్యూమ్ అవుతుంది అండ్ ఫైనల్గా మీ ఇంట్లో ఒక్క టీవీ ఉన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా ఆన్ అండ్ యావరేజ్గా మీకు హండ్రెడ్ డ్ వాట్స్ పవర్ అనేది ఒక టీవీకి కన్జూమ్ అవుతుంది సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మీకు ఒక టీవీ ఉంటే హండ్రెడ్ వాట్స్ పవర్ అనేది అవసరం అవుతుంది అదేవిధంగా రెండు టీవీస్ ఉన్నట్లయితే సో ట్వంటీ ఓ టూ హండ్రెడ్ వాట్స్ పవర్ అనేది మీకు అవసరం అవుతుంది అండ్ ఫైనల్ గా మీ ఇంట్లో ఒక రిఫ్రిజిరేటర్ అంటే ఒక ఫ్రిడ్జ్ ఉన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా మీకు ఇక్కడ వన్ ఫార్టీ వాట్స్ పవర్ అనేది ఒక ఫ్రిడ్జ్ కి అయితే కన్జూమ్ అవుతుంది ఈ పవర్ ఏదైతే ఉంటుందో ఈ మొత్తం మీరు క్యాలిక్యులేషన్ చేసి దీన్ని టోటల్ చేస్తే సో దాదాపుగా మీకు సిక్స్ ట్వంటీ ఫైవ్ వాట్స్ పవర్ అనేది అవసరం అవుతుంది అంటే ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో సో మూడు లైట్స్ కావచ్చు మూడు ఫ్యాన్స్ కావచ్చు సో మూడు ట్యూబ్ లైట్స్ అండ్ ఒక టీవీ అండ్ ఒక ఫ్రిడ్జ్ సో ఒక బేసిక్స్ హౌస్కి ఏవైతే ఉంటాయో ఈ పవర్ని మీరు క్యాలిక్యులేట్ చేస్తే సో మీకు సిక్స్ ట్వంటీ ఫైవ్ వాట్స్ పవర్ అనేది అవసరం అవుతుంది సో ఇప్పుడు ఇది బ్యాటరీ క్యాలిక్యులేషన్ మాత్రమే సో దీన్ని మనం ఇన్వర్టర్ రేటింగ్లోకి కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది అంటే విఏ రేటింగ్లోకి కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది సో దీనికోసం మీరు ఏం చేస్తారంటే సిక్స్ ట్వంటీ ఫైవ్ ఇంటూ వన్ పాయింట్ ఫార్టీ ఫైవ్ని సో మీరు ఇంటూ చేయండి సో ఇంటూ చేస్తే మీకు దాదాపుగా నైన్ జీరో సిక్స్ విఏ పవర్ ఎంతో దాదాపుగా వస్తుంది సో ఈ పవర్ ఉన్న ఒక ఇన్వర్టర్ మీ హౌస్కి ఖచ్చితంగా షూటబుల్ అవుతుంది సో ఈ విధంగా మీరు మీ ఇన్వర్టర్ పవర్ని అంటే మీ ఇన్వర్టర్ క్యాలిక్యులేటర్ని అయితే క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఫైనల్ గా ఇప్పుడు మీరు మీకు ఏ బ్రాండ్ అవసరం అవుతుంది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మార్కెట్లో మనకి చాలా బ్రాండ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో లుమినాస్ కావచ్చు అండ్ మైక్రోటెక్ కావచ్చు ఎక్సైడ్ కావచ్చు అమరాన్ కావచ్చు సో చాలా బ్రాండ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సందులో ఒక బెస్ట్ బ్రాండ్ని చూస్ చేయమంటే మాత్రం నేను ఖచ్చితంగా లుమినాస్ బ్రాండ్ అయితే చూస్ చేస్తాను ఎందుకంటే సో లూమినాస్ బ్రాండ్ అనేది మనకి ఎప్పటి నుంచో ఇండియాలో అస్టాబ్లిష్ అయ్యింది అండ్ అదేవిధంగా సో సర్వీస్ పరంగా చూసుకున్న మనకి చాలా చాలా బెటర్గా ఉంటుంది అండ్ ముఖ్యంగా ఒక ఇన్వర్టర్ కొనాలనుకున్నప్పుడు మనకి సో బ్యాటరీ అండ్ యూపీఎస్ అంటే ఇన్వర్టర్ సో ఈ రెండు కూడా ఒకే బ్రాండ్ ఉన్నట్లుగా ఖచ్చితంగా మీరు చూసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే సో రెండింటి మధ్య మనకి కోఆర్డినేషన్ అనేది చాలా చాలా బెటర్గా ఉంటుంది అండ్ మీకు బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ సో లాంగ్ టైం వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఎందుకంటే సో మనకి బ్యాటరీ అండ్ యూపీఎస్ రెండు కూడా ఒకే బ్రాండ్ నుంచి వచ్చినట్లయితే సో మనకి బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది ఈ రెండింటి మధ్య మనకి కోఆర్డినేషన్ అనేది చాలా బెటర్గా ఉంటుంది సో మీకు సో దట్ పవర్ కన్జ్యూమ్ అనేది కొంచెం తగ్గడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో అందుకే మీరు ఎప్పుడు కూడా బ్యాటరీ అండ్ ఇన్వర్టర్ సో రెండు కూడా ఒకే బ్రాండ్ ఉన్నట్లుగా అయితే మీరు చూసుకోండి సో అలా చూసుకుంటే మీకు మార్కెట్లో కేవలం లుమినాస్ బ్యాటరీ అండ్ లుమినాస్ ఇన్వర్టర్ సో ఈ రెండు ఒకే బ్రాండ్తో వచ్చే బ్రాండ్ అయితే అవైలబుల్గా ఉంది సో ఐ మీకు ఎక్సైడ్ బ్యాటరీస్ ఉంటే మీకు యూపీఎస్ ఇన్వర్టర్ అనేది అవైలబుల్గా ఉండదు సమరాన్ కూడా సేమ్ మీకు బ్యాటరీస్ ఉంటే యూపీఎస్ అనేది అవైలబుల్గా ఉండదు సో మైక్రోటెక్ కూడా సేమ్ అంతేనండి మైక్రోటెక్ యూపీఎస్ మీకు అవైలబుల్గా ఉంటే సో మీకు బ్యాటరీస్ అనేవి అవైలబుల్గా ఉండవు కాబట్టి ఖచ్చితంగా నన్ను అడిగితే మాత్రం లుమినాస్ అనేది ఒక బెస్ట్ బ్రాండ్ అని చెప్పచ్చు లైక్ మనకి బ్యాటరీస్ డిపార్ట్మెంట్లో చూసుకున్నట్లయితే సో అండ్ అదేవిధంగా యూపీఎస్ డిపార్ట్మెంట్లో చూసుకున్నట్లయితే సో లేదు మాకు బ్యాటరీ అండ్ యూపీఎస్ రెండు కూడా వేరే బ్రాండ్స్ అయితే పర్వాలేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు అమరాన్ ఎక్సైడ్ ఈ రెండు బ్యాటరీస్ కూడా మీకు బెస్ట్ బ్యాటరీస్ అని చెప్పొచ్చు అండ్ వాటితో పాటు మీకు యూపీఎస్ ఏదైనా కావాలనుకుంటే అనుకుంటే మీరు లుమినాస్ యూపీఎస్ని తీసుకోవచ్చు లేదంటే మైక్రోటెక్ కావచ్చు సో విఘార్డ్ కావచ్చు ఏమైనా సరే మీరు అయితే చూజ్ చేసుకోవచ్చు అండ్ ఫైనల్గా మీరు ఒక బ్యాటరీ ఒక యూపీఎస్ ఇన్వర్టర్ని కొనాలనుకున్నప్పుడు సో ఈ విధంగా ముందు పవర్ కాలిక్యులేషన్ చేసుకుని ఏ బ్రాండ్ తీసుకోవాలనే దాని గురించి సో మీరు కంప్లీట్ గా అయితే క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది అండ్ ఫైనల్గా ఇన్వర్టర్స్ లో కూడా సో రెండు రకాల ఇన్వర్టర్స్ అయితే ఉంటాయి సో స్క్వేర్ వేవ్ ఇన్వర్టర్స్ అండ్ సైన్ వేవ్ ఇన్వర్టర్స్ సో స్క్వేర్ వేవ్ ఇన్వర్టర్స్ ఏవైతే ఉంటాయో ఇవి బేసిక్ హౌస్కి మాత్రమే యూస్ అవుతాయి అంటే ఖచ్చితంగా సో మీరు హౌస్కి కొనాలనుకున్నప్పుడు మీకు స్క్వేర్ వేవ్ ఇన్వర్టర్స్ చాలా చాలా సూట్ అవుతాయి ఎందుకంటే సో మనకి ఇవి తక్కువ కాస్ట్లో ఉంటాయి కాబట్టి మీరు సైన్ ఇన్వర్టర్స్ దగ్గరికి వెళ్ళినట్లయితే ఇవి మీకు కాస్ట్ పరంగా ఎక్కువ ఉంటాయి అండ్ ఏవైతే షాప్స్ ఉంటాయో అక్కడ ఎక్కువగా యూజ్ అవుతాయి తప్పితే హౌస్కి పెద్దగా యూజ్ అవుతుందో అంటే ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ ఉండి ఎక్కువ పవర్ మాకు అవసరం అవుతుంది అనుకుంటే సో ఖచ్చితంగా మీకు సైన్ వేవ్ ఇన్వర్టర్స్ అయితే కొంచెం బెటర్ సైడ్ ఉంటాయి ఎందుకంటే ఇందులో మీకు పవర్ కన్జంప్షన్ అనేది కొంచెం తగ్గుతుంది అండ్ మీకు బ్యాటరీ లాంగ్ లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది అండ్ ఇందులో మీకు ఏవైతే మీరు లైట్స్ వేసినప్పుడు ఫ్యాన్స్ వేసినప్పుడు సో మీకు ఏదైతే నాయిస్ ఉంటుందో అది మీకు లో నాయిస్ అయితే ఉంటుంది సో కాబట్టి సైన్ వేవ్ ఇన్వర్టర్స్ ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మీకు పవర్ కన్స్యూప్షన్ ఎవరికైతే అవసరం అవుతుందో సో వాళ్ళకైతే ఇవి చాలా చాలా బెటర్గా ఉంటాయి ఈ విధంగా మీరు ఒక ఇన్వర్టర్ని చూజ్ చేసుకుంటే ఖచ్చితంగా మీ హౌస్కి ఒక బెస్ట్ బ్రాండ్ని ఒక బెస్ట్ ఇన్వర్టర్ని ఖచ్చితంగా అయితే మీరు చూస్ చేసుకోవచ్చు సో ఫైనల్ ఈ వీడియోలో నేను మీకు సో ఇన్వర్టర్ ఏ విధంగా బై చేయాలో సో కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అనుకుంటున్నాను సో ప్లీజ్ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫస్ట్ టైం నా వీడియో చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బా